తెలంగాణకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు సారీ, ఒకటి ఉప్పల్ల, 2 అంబర్పేట్ల, 2 ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా 2 మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకని నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తుంది ఎవరికన్నా. దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ ఆడికెళ్ళి ఇక్కడ తుమ్ముకుంటే దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు, మేము ఆడికెళ్ళి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలన్నా నీ కోటు ఎందుకేయాలే? బడే బాయిదేమో బడా మోసం, 15 లాక్ డాల్ దేతో ఉన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా 15 లాకు అయ్యిందా? ఎందుకేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు, ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వాళ్ళ కేరికి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరి వాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపియమని చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపియమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఆగం కాకండి.